నటుడు సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టాడు ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది యూట్యూబ్లో రాత్రికి రాత్రే స్టార్గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్ ప్రస్తుతం ఓ టీవీ ఛానల్ రియాలిటీ షోలో సైతం పార్టిసిపేట్ చేస్తున్నాడు అయితే తాజాగా అతడు ప్రధాన పాత్రలో వచ్చిన సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది అంతేకాదు షణ్ముఖ్ జశ్వంత్కు కు అటు సోషల్ మీడియాలో కూడా చక్కటి ప్రజాదరణ ఉంది వెబ్ సిరీస్లలో ఎంతో సున్నితంగా కనిపించే షణ్ముఖ్ రియల్ లైఫ్లో మాత్రం బ్యాడ్ బాయ్ అనే పేరు తెచ్చుకున్నాడు అయితే ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ మీడియాను ఎదుర్కొనే సమయంలో ఓ సంచలన వ్యాఖ్య చేశాడు కెమెరాలు ఆఫ్ చేయమని తాను యాక్సిడెంట్ చేసినప్పటికీ ఎవరూ హాస్పిటల్లో పడలేదు కదా అంటూ వ్యాఖ్యానించాడు దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు తాగి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసి బాధితులు ఆసుపత్రిలో పడినంత మాత్రాన తప్పు జరిగినట్లేనా అంటూ నిలదీస్తున్నారు ఇదిలా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ యాక్సిడెంట్లో మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారు ఢీకొట్టింది దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నటుడు షణ్ముఖ్ ను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో షణ్ముఖ్ మోతాదుకు మించి మద్యం సేవించాడని తెలుస్తుంది బ్రీత్ అనలైజర్ టెస్ట్లో నూట పాయింట్లుగా తేలడంతో కార్ సీజ్ చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు గతంలో హీరో నిఖిల్ యాంకర్ ప్రదీప్ ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ లాంటి సెలబ్రిటీ స్టేటస్ పొందిన యువకులు ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవడంలో వారి అభిమానుల్లో సైతం ఆందోళన నెలకొంది అయితే షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో ఇలా చేయడం వెనుక బలమైన కారణం ఉందనే పేరు వినిపిస్తుంది దీనిపై విచారణలో నిజాలు బయటపడే అవకాశం ఉంది అయితే షణ్ముఖ్ జస్వంత్ తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టులను సైతం దుర్భాషలో ఆడినట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ కేసు పలు ట్విస్టులకి తో సాగుతుంది